విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమళ్ళపూడి వద్ద అర్ధరాత్రి 10:30 ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు కర్రలతో దాడి చేశారు. నర్సీపట్నం నుంచి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రయాణికులలాగా ఆపి పెద్ద పెద్ద కర్రలతో బస్సు అద్దాలను ధ్వంసం చేసి అక్కడి నుండి పరారయ్యారు. బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దాడిలో 3 గుర్తు తెలియని వ్యక్తులు పాల్గొన్నారని బస్ డ్రైవర్ తెలిపారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తానని డ్రైవర్ చెప్పాడు. బస్సు ఆపారు సార్, వచ్చి ఎవరండి? ముగ్గురు కుర్రాలు. బస్సు ఆపి అనకపల్లి వెళ్తుందని అడిగారు. సోడవరం వరకు అడగన్నానండి. ఎక్కడి నుంచి వస్తుంది బస్సు? నర్సీపట్నం నుంచి. నర్సీపట్నం నుంచి ఇప్పుడు ఎక్కడ స్టే చేస్తారు? నైట్ సోడవరం ఉంటుంది. ఇప్పుడు ప్రయాణికులు ఎవరు లేరా బస్సులో? బస్సులో ప్రయాణికులు ఎవరు లేరు. ఎంతమంది ఆపారు? మొత్తం 3 అండి. ఎక్కడ ఆపారు? ఏ ప్లేస్లో ఆపారు? ఏ ఊరు ఇది? కొమలపూడి. మీరు బస్సు ఆపారా? మీరు బస్సు ఆపా. ఏమన్నారు వాళ్ళు? అనకపల్లి వెళ్తుందని అడిగారండి. ఇంకంతే వెళ్దండి. అలాగన్నా ముఖానికి ఏం మాస్కులు ఉన్నాయి? వాళ్ళకి మాస్కులు అవి లేవండి. వాళ్ళు ఏం చేశారు తర్వాత? ఈ బండి వెళ్ళిపోయి అలాగన్నారండి. మేము ఎలా బండి పోయాం, ఈ లోపు కర్రెట్టి బాధేశారు బస్సు. అంటే మీరు వెళ్ళేటప్పుడు ఏమన్నా ఈ ప్రాంతంలో ఏదన్నా పశువులుగా నేను గుద్దడం జరిగిందా? మీ ఏం లేవు కదా అలాంటి ఏం గుద్దడం జరగలేదు. ఓకే, పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, లోకల్ పోలీసులు ఫోన్ చేసి చెప్తా అండి. ఓకే, మీ పేరు? నరసింగరావు. డ్రైవరా మీరు? డ్రైవర్. ఏ డిపో? నర్సీపట్నం.